హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనం వరల్డ్ వాస్ గురించి మాట్లాడబోతున్నాం ఓకేనా ఈ వరల్డ్ వాస్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఫస్ట్ మనం ఆ టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది దాని యొక్క ఎకానమీ ఎలా ఉంది ఎంత పాపులేషన్ ఉంది అనేది ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం ఫస్ట్ ఓకేనా సో అక్కడ వరల్డ్ యొక్క పాపులేషన్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ ఉందనమాట వన్ పాయింట్ సిక్స్ బిలియన్ అంటే నూట అరవై కోట్ల జనాభా ఓకేనా వన్ సిక్స్టీ క్రోర్స్ దాని తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అనేది సెవెన్ సిక్స్టీ క్రోర్స్ అండ్ ఇండియా ఒక పాపులేషన్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఓకేనా దాని తర్వాత చాలా కంట్రీస్ ఇండస్ట్రియల్ పవర్స్ అయినాయి అనమాట ఇండస్ట్రియల్ పవర్లు అంటే అక్కడ ఫ్యాక్టరీలు అవి పెడతాం వల్ల వాటి దగ్గర చాలా డబ్బు వచ్చింది అండ్ డబ్బు ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారు వెపన్స్ మీద ఆటల మీద వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడటం వల్ల వాళ్ళు ఒక పవ సుప్రీం పవర్ లాగా క్రియేట్ అయ్యారు ఓకేనా దాని తర్వాత కంట్రీస్ అనేవి వరల్డ్ మొత్తం అనేది వెస్ట్ అండ్ రెస్ట్ కింద డివైడ్ అయింది చూడండి వెస్ట్ అండ్ రెస్ట్ సో ఇక్కడ మార్క్ చేసుకోండి వెస్ట్ అండ్ ది రెస్ట్ ఓకేనా వెస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఈ మ్యాప్ మీరు చూస్తే వెస్ట్లో మన మ్యాప్లో ఉన్న వెస్ట్లో ఉన్న కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో అవి వెస్ట్రన్ కంట్రీస్ అనమాట ఓకేనా సో చూడండి వెస్ట్లో ఏమేమి ఉన్నాయి అమెరికా సౌత్ అమెరికా ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ ఓకేనా దాని తర్వాత ఈస్ట్ వైపు ఉన్నాయి ఏంటి ఈస్ట్ వైపు ఇదిగోండి ఏషియా ఈస్టర్న్ కంట్రీస్ అనమాట ఓకేనా సో వరల్డ్ మ్యాప్లో వెస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ని వెస్ట్రన్ కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్ అంటాం అనమాట దాని తర్వాత సో ఎకానమీ ఎలా ఉంది అంటే ఇండస్ట్రియల్ క్యాపిటలిజంలో ఉందనమాట క్యాపిటలిజం అంటే ఏంటంటే ఈ ఫోటో చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఫోటోలో తిను ఓనర్ వీళ్ళందరూ వర్కర్స్ అనమాట ఓకేనా సో ఇక్కడ క్యాపిటలిజం అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏ పని చేసినా ప్రాఫిట్ ఓరియంటెడ్గా చేస్తారనమాట అంటే ఇప్పుడు ఏవైనా కంపెనీలు ఉన్నాయి అనుకోండి ఆ కంపెనీలు దేనికోసం వర్క్ చేస్తాయి ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తాయి సో గవర్నమెంట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి క్యాపిటలిజంలో మార్కెట్ ఎలాగైతే ప్రాఫిట్ అవుతుంది అనే విషయం గురించే వర్క్ అవుతుంది అనమాట ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే ఏంటి మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉంటే దాన్ని ఇంట ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటాం ఓకేనా సో ఫస్ట్ థింగ్ మీరు ఎకానమీ తెలుసుకున్నారు కదా ఎకానమీ ఎలా ఉంది ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా ఉంది దాని తర్వాత పాపులేషన్ ఎంత ఉంది ఆ టైంలో వన్ పాయింట్ సిక్స్ బిలియన్ అంటే నూట అరవై కోట్ల జనాభా మొత్తం వరల్డ్ది కలిపి ఓకేనా దాని తర్వాత వరల్డ్ ఎలా డివైడ్ ఉంది వెస్ట్ అంది రెస్ట్ కింద అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏ డెవలప్డ్ కంట్రీస్ అన్ అంటామో ఇప్పుడు అది వెస్ట్ ది రెస్ట్ అంటే వేరే ఏ కాలనీస్ ఏ అయితే ఉన్నాయో ఏషియా ఆఫ్రికా ఇవన్నీ కాలనీస్ అనమాట అంటే వాళ్ళ కింద స్లేవ్స్ కింద పనిచేసే వాళ్ళు అనమాట మనోళ్ళు చాలామంది సో వెస్ట్ అండ్ ది రెస్ట్ కింద డివైడ్ అయ్యి ఉంది సో ఎరిక్ హోప్స్ బామ్ అనే ఒక హిస్టోరియన్ ఏమన్నాడంటే ట్వంటీ ఎయిత్ సెంచరీ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడు ఎక్స్ట్రీమ్స్ అంటే తీవ్రతలు అని ఎక్స్ట్రీమ్స్ అంటే తీవ్రతలు అని తీవ్ర ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని ఎందుకు అన్నాడు ఎందుకు ఎందుకన్నాడంటే ఆ టైంలో వరల్డ్ అప్పుడు వరకు చూడని చాలా విషయాలు కొత్తగా చూస్తూ మొదలుపెట్టిందనమాట అంటే చూడండి కొత్త ఫామ్స్ ఆఫ్ ఆర్త్ అంటే మూవీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అని దాని తర్వాత లిటరసీ లెవెల్స్ అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది దాని తర్వాత యావరేజ్ లైఫ్ కొత్తగా మీకు చూడండి పోలియో చుక్కలని అయ్యని ఇవన్నీ యాస్తా ఉంటారు కదా అవన్నీ ఏ టైంలో మొదలైనవి అంటే ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలోనే ఇవన్నీ మొదలైనవి దానివల్ల ఏమైంది జబ్బులు వచ్చినా కూడా దాన్ని సహించే శక్తి పెరిగింది అందుకని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంతకాలం బతకగలం మనం అనేది పెరిగిందనమాట కావాలంటే ఇంతకుముందు చూడండి ఒక్కొక్కరికి పది పిల్లలు పదిహేను పిల్లలు ఉండేవాళ్ళు ఎందుకు ఎందుకు అంటే పదిలో ఒక ఐదుగురు ఆరుగురు ఆయన చనిపోయేవాళ్ళు అనమాట చిన్న చిన్న వయసులోనే బట్ ఇప్పుడు చూడండి ఇద్దరే ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు దానికన్నా ఎక్కువ ఉండట్లేదు ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట ఇంతకుముందు అంటే ఆ పది పదిహేను మంది కంటే కానీ లాస్ట్కి ఇద్దరో ముగ్గురో మిగిలే వాళ్ళు కాదు ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే చనిపోయే వాళ్ళు అందు దాని తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగింది ఆ టైంలోనే మీకు యాటమ్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ దాని తర్వాత చాలా చాలా కొత్త కొత్త విషయాలు దాని తర్వాత మూన్కి వెళ్తాం కానీ ఏదైనా కానీ అండి ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలోనే జరిగింది దాని తర్వాత ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వచ్చినాయి ఇప్పుడు మీరు ఓటింగ్ చాలా ఈజీగా తీసుకోవచ్చు మీ చాలామంది ఓటు అమ్ముకుంటారు బట్ ఇంతకుముందు ఆ ఓటు హక్కు కోసం చాలామంది తన వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియాలో ఓటు హక్కు కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే వరల్డ్లో కూడా ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుల కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా చాలామంది అన్నమాట సో ఓటింగ్ అనేది ముందు అందరూ చేసే పని కాదు డబ్బు వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని అండ్ డబ్బు ఉన్న వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు చేయగలిగే వాళ్ళు కాదనమాట బట్ ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉమెన్కి కూడా ఓటింగ్ రైట్స్ వచ్చినాయి తర్వాత చాలా కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చింది మన ఇండియాకి వచ్చింది ఫ్రీడమ్ దాని తర్వాత మన చుట్టుపక్కల చాలా కంట్రీస్కి కూడా ఫ్రీడమ్ వచ్చింది ఈ టైంలోనే ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలోనే దాని తర్వాత కొత్త కొత్త ఐడియాలజీలు సోషలిజం అని కమ్యూనలిజం అని దాంతో డెమోక్రసీ గురించి వీటి గురించి ఆట గురించి అని కొత్త కొత్త ఐడియాలజీలు ఏవైతే ఉన్నాయో ఈ టైంలోనే అరైజ్ అయినాయి అనమాట అంటే ఈ టైంలోనే అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ మొదలుపెట్టారు దాని తర్వాత మనకి ఎప్పుడూ తెలియని గ్రేట్ డిప్రెషన్ అనే ఒక డిప్రెషన్ క్రియేట్ అయింది ఈ గ్రేట్ గ్రేట్ డిప్రెషన్ గురించి తర్వాత క్లాస్లో మాట్లాడదాం చూసారా ఎప్పుడూ చూడని కొత్త కొత్త విషయాలు ఈ టైం ఈ ట్వంటీ ఎత్ సెంచురీలో చూసాం కాబట్టి ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడనమాట ఈ హిస్టోరియన్ ఓకేనా సో ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఎందుకు అన్నారే మీకు అర్థమయ్యే ఉంటుంది వై అనేది ఇక్కడ రాసుకోండి ఓకేనా దాని తర్వాత ఈ ఫేసిస్ట్ అంటే ఏంటి దాని తర్వాత మిగిలిన ఇండస్ట్రియల్ క్యాపిటలిజం వీటి గురించి నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకుని అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫోటోలు చూడండి ఈ ఫోటోల నుంచి చాలా పిక్చర్ మెమరీ అనేది పెరిగిద్ది అంటే ఈ ఫోటో చూసినప్పుడు మీరు ఆ ఇయర్కి కానీ ఏదో ఒక పేరుకి కానీ లింక్ చేసుకోగలరు ఓకేనా సో వరల్డ్ వార్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఒక చేద్దాం ఇందాక ఆల్రెడీ చదివాం కదా మనం ఏంటి వరల్డ్ అనేది వెస్ట్ అండ్ ది రెస్ట్గా డివైడ్ అయ్యింది అని సో వెస్ట్రన్ కంట్రీస్ ఏంటి ఇదిగో ఇలా గుర్తుంచుకోండి జిగ్ బఫాన్ కానీ జే అంటే జపాన్ ఐ అంటే ఇటలీ జీ అంటే జర్మనీ బి అంటే బ్రిటన్ యు అంటే యుఎస్ఏ ఎఫ్ అంటే ఫ్రాన్స్ సో వరల్డ్ వార్ టూలో కదా ఇయే కంట్రీస్ ఉంటాయి సో అందుకని ఇలా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోయింది సో జిగ్ బఫ్ అనేది గుర్తుంచుకోండి ఓకేనా వరల్డ్ వార్ వన్లో ఏదైతే ఉన్నాయో కంట్రీసు హెచ్ఏజీ హగ్ రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఇలా గుర్తుంచుకోండి హగ్ ఆర్బిఎఫ్ హగ్ అంటే హెచ్ అంటే హంగేరీ ఏ అంటే ఆస్ట్రియా జి అంటే జర్మనీ ఆర్ అంటే రష్యా బి అంటే బ్రిటన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ హగ్ రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఓకేనా ఇలా గుర్తుంచుకోండి దాని తర్వాత వరల్డ్ వార్ టూలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా జిగ్ బఫ్ దాని తర్వాత ఇంకొకటి యూసీ సో మీరు పబ్జి ఆడుతున్నప్పుడు యూసీ గురించి వినే ఉంటారు సో జిగ్ బఫ్ యూసీ జిగ్ అంటే జపాన్ ఇటలీ జర్మనీ బి అంటే బ్రిటన్ యునైటెడ్ స్టేట్స్ దాని తర్వాత ఫ్రాన్స్ యుఎస్ఎస్ఆర్ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యానే ఓకేనా సి అంటే చైనా సో జిగ్ వర్సెస్ బఫ్ యూసీ ఓకేనా వరల్డ్ వార్ టైంలో మన ఇండియా ఎటువైపు ఉంది వరల్డ్ వార్ టైంలో మన ఇండియా బ్రిటన్ వైపు ఉంది ఎందుకు బ్రిటన్ మనల్ని ఆ టైంలో పాలిస్తుంది కాబట్టి ఓకేనా దాని తర్వాత వరల్డ్ వార్ వన్ ఎప్పుడైంది నైన్టీన్ ఫోర్టీన్ వరల్డ్ వార్ టూ ఎప్పుడైంది నైన్టీన్ థర్టీ నైన్ ఓకేనా ఇలా ఎలా గుర్తుంచుకుంటాం మీరు ఫోర్టీన్ ఇయర్స్కి టెన్త్ క్లాస్ రాస్తున్నారు అనుకోండి ఓకేనా సో ఫోర్టీన్ ఇయర్స్కి మీ ఫస్ట్ టెస్ట్ మీ ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది దాని తర్వాత థర్టీ నైన్ ఇయర్స్కి సపోజ్ మీ పిల్లోడు ఫస్ట్ టెన్త్ క్లాస్ రాసినాడు అనుకోండి సో థర్ థర్టీ నైన్ ఇయర్స్కి మీ సెకండ్ ఎగ్జామ్ అవుతుందంటే ఫోర్టీన్ ఏదైతే ఉందో వరల్డ్ వార్ వన్ థర్టీ నైన్ ఏదైతే ఉందో వరల్డ్ వార్ టూ అనమాట దాని తర్వాత వరల్డ్ వార్ వన్లో వరల్డ్ వార్ టూలో ఎంతమంది చనిపోయారు వరల్డ్ వార్ వన్లో నియర్లీ టెన్ మిలియన్ పీపుల్ చనిపోయారు అనమాట టెన్ మిలియన్ పీపుల్ అంటే వన్ మిలియన్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ అంటే నియర్లీ కోటి మంది చనిపోయారు అనమాట నియర్లీ వన్ క్రోర్ మెంబర్స్ చనిపోయారు దాంట్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చేసి ఇండియన్ సోల్జర్సే సో వరల్డ్ వార్ వన్ అని కానీ ఎలా గుర్తించుకుంటారు వన్ క్రోర్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా వన్ క్రోర్ అని కానీ వరల్డ్ వార్ వన్ దాని తర్వాత వరల్డ్ వార్ టూలో ఎంతమంది చనిపోయారు అంటే నియర్లీ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మిలియన్ మెంబెర్స్ చనిపోయారు అనమాట అంటే వరల్డ్ వార్ వన్లో వన్ క్రోర్ కాబట్టి వరల్డ్ వార్ టూలో టూ పాయింట్ టూ టు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఓకేనా సో వన్లో వన్ క్రోర్ టూలో టూ క్రోర్స్ నియర్లీ టూ క్రోర్స్ అని కూడా అనొచ్చు మీరు ఓకేనా దాంట్లో అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ మిలియన్ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ టూ మిలియన్ సివిలియన్ సివిలియన్స్ అంటే ఆ వార్కి ఎటువంటి సంబంధం లేని ప్రజలు అంటే నార్మల్గా ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారంటే ఆర్మీలో లేని వాళ్ళు లేకపోతే ఫైటింగ్కి వెళ్ళని వాళ్ళు ఏమీ ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఊరికే ఈ సివిలియన్స్ అంటే మా ప్రజల్ని చంపేస్తే వాళ్ళు ఎంతమంది అయితే చనిపోయారు అనేది ఫార్టీ టు ఫిఫ్టీ మిలియన్ ఫిఫ్టీ టూ మిలియన్ అనేవాళ్ళు చనిపోయారు అనమాట నియర్లీ దాంట్లో సిక్స్ మిలియన్ వాళ్ళు జ్యూస్ అనమాట ఓకేనా జూస్ ఎందుకు ఇంపార్టెంట్ వరల్డ్ వార్ టూలో అనేది నేను ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు దాని తర్వాత హిరోషిమా నాగసఖి హిరోషిమా నాగసకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యుఎస్ఏ ఏదైతే ఉందో వరల్డ్ వార్ టైంలో జపాన్ తన యొక్క అగ్రెసివ్నెస్ పెరిగిపోతుందని చెప్పి వాళ్ళని నాపు రెండు యాటమ్ బాంబులు వేసింది దాంట్లో నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జనాభా చనిపోయారు అండ్ ఇప్పటికీ ఆ ఏరియాలో ఆ రేడియేషన్ ఏదైతే ఉందో ఇంకా అలాగే ఉంటుందన్నమాట వాళ్ళ ఆ రేడియేషన్ వల్ల చాలామందికి క్యాన్సర్లు లుకేమిని అంటే ఇది ఒక బ్లడ్ క్యాన్సర్ అనమాట లింగర్డ్ అంటే చాలామంది కాళ్ళు సరిగ్గా పుట్టకపోతాం ఇలాంటి చాలా డెకేడ్స్ వరకు అంటే నియర్లీ యాభై నుంచి ఇప్పటికి కూడా చాలా వరకు ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద ఇంకా ఉంది దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక వార్ జరిగింది దీంట్లోనే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది ఈ వార్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే థర్డ్ డిసెంబర్ నుంచి సిక్స్టీన్ డిసెంబర్ వరకు అంటే నియర్లీ జస్ట్ థర్టీన్ డేస్ జరిగింది థర్టీన్ డేస్లో నియర్లీ త్రీ ల్యాక్ నుంచి థర్టీ ల్యాక్ మెంబర్స్ చనిపోయారు అంటారు త్రీ ల్యాక్స్ అనేది పాకిస్తాన్ ఇచ్చిన నెంబర్ థర్టీ ల్యాక్స్ అనేది బంగ్లాదేశ్ ఇచ్చిన నెంబర్ సో త్రీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ మధ్యలో చనిపోయారు అనేది చెప్తా ఉంటారనమాట ఓకేనా ఇప్పుడు పవర్ బ్లాక్స్లోకి వచ్చేద్దాం పవర్ బ్లాక్స్ అంటే ఏంటి పవర్ బ్లాక్స్ అంటే సింపుల్ ఏదైనా కంట్రీస్ వాటి పవర్ చూపిస్తడం కోసం ఒక అలయన్స్ లాగా ఫామ్ అయితే దాన్ని పవర్ బ్లాక్ అంటాం అనమాట అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పవర్ ఏదైతే ఉందో మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవటానికి ట్రై చేస్తారనమాట సో ఇలాగే చాలా కంట్రీస్ వరల్డ్ వర్ వన్ అండ్ టూ టైంలో చేసినాయి మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నైన్టీన్త్ సెంచరీ టైంలో నేషనలిజం అనేది బాగా ఎమర్జ్ అవుతుందనమాట ఆ టైంలో ఎమర్జ్ అవుతున్న టైం అండ్ నేషనలిజం అంటే ఏంటి మా దేశం కోసం మేము పోరాడతాం అనేది అండ్ ఇది ఒక పాయింట్ వరకు పర్లేదు బట్ ఇంకోల్ని ద్వేషించి మా దేశాన్ని గొప్పతనం చూపించుకుంటాము అనేది మనకి మంచిది కాదనమాట అండ్ వరల్డ్ వార్ టైంలో ఇదే అయ్యింది ఎక్స్ట్రీమ్ నేషనలిజంకి వెళ్తాం వల్ల అంటే మా దేశం గొప్పది దాన్ని ప్రూవ్ చేసుకుంటానికి మేమేమైనా చేస్తాము అనే దానివల్ల ఈ వరల్డ్ అనేవి స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఏమైందంటే నైన్టీన్త్ సెంచరీ ఎండ్ అయ్యేసరికి కొన్ని బ్లాక్స్ అన్ని క్రియేట్ అయినాయి అనమాట అండ్ మెయిన్ ఏంటి సెంటర్ అండ్ ది ఎంటెంట్ ఆర్ ఎలయస్ అని కూడా అంటాం అనమాట దాని తర్వాత ఈ ఒకళ్ళొకళ్ళు వాటి యొక్క పవర్ పెంచుకోవటానికి ఒకళ్ళొకళ్ళు వార్లోకి ఫైట్ చేసుకుంటాం స్టార్ట్ చేశారు దాని తర్వాత బెస్ట్ నోన్ ఎలైస్ అండ్ దాని తర్వాత ఎనిమీస్ కూడా ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి దాని తర్వాత యాక్సెస్ పవర్స్ ఎలైస్ ఈ యొక్క ఏమేమి కంట్రీస్ ఉన్నాయనేవి కూడా ఇక్కడ ఇచ్చాడు సో ఈ రెండు టూ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ మీకు ఆల్రెడీ నేను ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఇందాకే చెప్పాను కాబట్టి సో మీరు ఇది ఈజీగానే గుర్తుంచుకోగలరు ఓకేనా దాని తర్వాత వరల్డ్ వార్ అంటే ఏదైనా జరుగుతానికి మనకు కాజెస్ ఉంటాయి అండ్ ఆ కాజెస్లో కూడా షార్ట్ కాజెస్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఎలాగంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి ఇద్దరు మనుషులు ఉన్నారు వీళ్ళిద్దరికి ఇద్ద ఇతనికి ఇతనంటే ఇష్టం ఉండడు అండ్ ఇతనికి ఇతనంటే ఇష్టం ఉండదు సో వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు బట్ ఒక రోజు ఏమైందంటే ఒక పార్టీలో పొరపాటుని వెళ్ళి ఇతని మీద కొంచెం కాఫీ పడేశాడు లేకపోతే ఏదైనా ఓ డ్రింక్ ఏదైనా పడేశాడు అనుకోండి ఇతను ఇదే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి ఇతన్ని కొట్టి చంపేశాడు సో దీంట్లో లాంగ్ టర్మ్ కాజ్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య హేట్రెడ్ అనమాట వీళ్ళిద్దరికీ ఇద్దరు ఇష్టం ఉండదు కాబట్టే అది లాంగ్ టర్మ్ కాజ్ బట్ షార్ట్ టర్మ్ ఏంటంటే ఇదిగో ఇతను కాఫీ ఇసురుతాం లేదా ఏదైనా డ్రింక్ ఇతని మీద వేస్తాం సో అలాగే వరల్డ్ వార్ కూడా కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నాయి అండ్ లాంగ్ లాంగ్ కూడా ఉన్నాయి అనమాట వరల్డ్ వార్ వన్లో మనకి కాజెస్ వచ్చేసి ఆగ్డ్యూక్ ఫ్రాన్స్ లెడ్డినా అనే అతన్ని అనమాట ఇతను ఆస్ట్రియా యొక్క ఎం ఎంపరర్ అంటే ఒక కింగ్ టైప్ లో గ్యావ్రిలో అనే ఒక అతను చంపేశాడు అనమాట ఓకేనా ఇది ఎందుకు అంటే సర్బియాకి ఏదైతే ఉందో మాకు ఇండిపెండెన్సీ అండి మేము వేరుగా బతుకుతాము మాకు మీలో కలవాలని లేదు అది ఇదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు అండ్ ఆ గొడవలో ఈ గవరిలో అనే అతను ఈ ఆర్క్ చంపేశాడు చంపేశాడనమాట ఇది చంపటం వల్ల మన ఇప్పుడు సపోజ్ మన రాజును చంపేశారనుకోండి ప్రజలు ఏం చేస్తారు గొడవకి దిగుతారు అలాగే ఆస్ట్రియా ఆస్ట్రియా కూడా ఒక వార్ డిక్లేర్ చేసింది సెర్బియా మీద బట్ సెర్బియా ఏం చేసిందంటే తెలివిగా ఆల్రెడీ యూకేతో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుందనమాట సో సపోజ్ ఒక పది సంవత్సరాల పిల్లోడు వెళ్ళి ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయిని కొట్టాడు అనుకోండి ఈ పదిహేను అబ్బాయి సంవత్సరాలు వాడు ఏం చేశాడంటే అతన్ని మళ్ళీ కొడతానికి ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చాడు బట్ ఈ పది సంవత్సరాల అబ్బాయి వెనకాల నాలుగైదు బాడీ గార్డులు ఉన్నారనుకోండి అప్పుడేమైంది వీళ్ళందరికీ మళ్ళీ దెబ్బలు పడతాయి సేమ్ ఆస్ట్రియా కూడా అయిందనమాట ఆస్ట్రియా ఏం చేసిందంటే సర్బియా మీద వార్ డిక్లేర్ చేసింది బట్ సర్బియా ఆల్రెడీ ఏం చేసిందంటే తన డిఫెన్స్ కోసం బాడీ గార్డ్ పెట్టుకుంది ఎవరు యూకే అనమాట యూకే ఫ్రాన్స్ రష్యా ఈ ముగ్గురు బాడీ గార్డులని వెనకాల పెట్టుకుందనమాట సో ఎప్పుడైతే వా ఆస్ట్రియా అనేది వార్లోకి దిగిందో వెంటనే జర్మనీ ఇటలీ కూడా ఆస్ట్రియాతో చేతులు కలిపాయన్నమాట ఎందుకు వీటి నేను చెప్పాను కదా ఈ పదిహేను సంవత్సరాల అబ్బాయి పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకుంటే ఇతనేమో బాడీ గార్డ్స్ తెచ్చుకున్నాడు సో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఆస్ట్రియా ఫ్రెండ్స్ జర్మనీ ఇటలీ అనమాట సో ఇది షార్ట్ టర్మ్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ వన్ అనమాట ఓకేనా దాని తర్వాత వరల్డ్ వార్ టూకి వచ్చేస్తే వరల్డ్ వార్ టూలో ఏమైందంటే హిట్లర్ తన జర్మన్ ట్యాంక్స్ని పోలాండ్ అనే ఒక ప్లేస్ని కబ్జా చేస్తానికి పంపించాడు అనమాట ట్యాంకులు అంటే తెలుసు కదా పెద్ద పెద్ద ట్యాంకులు ఏ అయితే ఉంటాయో ఆ ట్యాంకులని పంపించాడు ఎందుకు పోర్ట్ ఆఫ్ డా పోర్ట్ ఆఫ్ డాంగ్జిగ్ అనే ఒకటి జర్మనీ అంటే అతనికి ఒక పోర్ట్ నచ్చిందనమాట ఆ పోర్ట్ నాకు కావాల్సిందే అన్నాడు బట్ ఆ పోర్టు పోలాండ్ అని చెప్పింది బట్ అప్పుడు ఏం చేశాడు హిట్లర్ అయితే కాలు లేకపోతే జుట్టు అన్నట్టుగా వెంటనే ట్యాంకుల్ని పంపించేసాడు సో వాళ్ళని ఫైట్లో ఓడిచ్చేసాడు ఆ పోర్ట్ నా చేతిలో కావాలి అన్నాడు అనమాట బట్ పోలాండ్ ఏం చేసింది సో సేమ్ ఈ స్టోరీ లాగానే పోలాండ్ కూడా ఆల్రెడీ బ్రిటన్తో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుంది దానివల్ల పోలాండ్ తన సపోర్ట్కి వచ్చి దాని తర్వాత వరల్డ్ వార్ టూలో వీళ్ళు గెలిచారనమాట బ్రిటన్ వాళ్ళు జర్మనీ అనమాట సో ఈ రెండు షార్ట్ టర్మే బట్ లాంగ్ టర్మ్లో ఫోర్ కాజెస్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ అగ్రెసివ్ నేషనలిజం అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పే నేషనలిజం అంటే ఏంటి నా దేశం గొప్పది అనుకుంటాం బట్ అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటి నా దేశం మాత్రమే గొప్పది అనుకుంటాం అంటే వేరే ఏ దేశము గొప్పది కాదు అండ్ గొప్పగా లేని దేశాలన్నిటినీ నాశనం చేసేద్దాం అనుకుంటాం సో దాన్నే అగ్రెసివ్ నేషనలిజం అంటాం అనమాట అంటే నా దేశం యొక్క గొప్పతనం కోసం నిన్ను నాశనం చేసి నేను చూపిస్తాను అంటాం సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి ఇటాలియన్ ఫేషిజం అండ్ నేషనలిస్ట్ సోషలిజం ఆఫ్ జర్మన్ నాసీస్ సో జర్మనీలో నాసీలు ఇటాలియన్లో ఫేసిజం ఓకేనా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నేషనలిజం అంటే నా దేశం గొప్ప అనుకుంటాం అగ్రెసివ్ నేషనలిజం అంటే నాది మాత్రమే గొప్ప అనుకుంటాం అండ్ దాంట్లో ఏముంటుంది హేట్రెడ్ ఉంటుంది అనమాట అంటే ద్వేషం ఉంటుంది అండ్ మీకు తెలుసు ద్వేషంతో ఏమీ సాధించలేము ఓకేనా ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఇది మీరు గుర్ అగ్రెసివ్ నేషనలిజంలో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి దాని తర్వాత ఇంపీరియలిజం ఇంపీరియలిజం అంటే ఏంటి ఇంపీరియలిజం యొక్క డెఫినేషన్ చెప్తాను చూడండి ఫస్ట్ ఇంపీరియలిజం అంటే పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ కంట్రీస్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ కొలనైజేషన్ యూజింగ్ మిలిటరీ ఫోర్స్ అనమాట అంటే ఇప్పుడు ఇది ఒక కంట్రీ అనుకోండి అండ్ ఇవన్నీ వేరు వేరు కంట్రీస్ అనుకోండి సో ఇప్పుడు ఈ కంట్రీ తన పవర్ పెంచుకుంటానికి ఏం చేస్తుంది అంటే ఈ అన్ని ఈ అన్ని కంట్రీస్ని తన యొక్క స్లేవ్ చేసుకుంటుంది అనమాట అంటే బానిస చేసుకుంటుంది దేన్ని యూజ్ చేసుకుని మిలిటరీ యూజ్ చేసుకుని ఓకేనా మిలిటరీ యూజ్ చేసుకుని ఈ అన్ని కంట్రీస్ని స్లేవ్ చేసుకుని వాటి దానికి కావాల్సినవి అన్నీ తీసుకుంటుంది అంటే రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ డబ్బులు కావాలంటే డబ్బులు ఏది కావాలంటే అది తీసుకుని ఈ కంట్రీ తన యొక్క పవర్ పెంచుకుంటే వెళ్తుంది అండ్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పాలించారు ఏంటి అనేది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు దాని తర్వాత థర్డ్ థింగ్ సీక్రెట్ అలయన్స్ మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అండ్ ఈ ఇద్దరు మీకు తెలియకుండా వేరే చోట ఎక్కడికో వెళ్ళి మీ గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు వీళ్ళిద్దరిని సీక్రెట్ ఎలయన్స్ అంటామనమాట అంటే మీకు తెలియకుండా మీ మీద ఏదో చాడీలు చెప్పుకుంటానికి లేకపోతే మీ మీద ఫైట్ చేస్తానికి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట అండ్ ఇది మీకు తెలియకుండా చేస్తున్నారు సో దాన్ని సీక్రెట్ అలయన్స్ అంటాం అనమాట సో దీని యొక్క బర్త్ ఎప్పుడైందంటే ఫ్రాన్స్ ఎప్పుడైతే ఎయిటీన్ సెవెంటీలో డిఫీట్ అయ్యిందో అప్పుడు బిస్మార్క్ అనే జర్మన్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో తను ఐసోలేట్ అవుతానికి ట్రై చేశాడనమాట ఓకేనా అప్పుడు ఐసోలేట్ అవుతానికి ఏం చేశాడంటే ఆస్ట్రియాతో ఎయిటీన్ సెవెంటీ నైన్లో సీక్రెట్ అలయన్స్ క్రియేట్ చేశాడు అండ్ ఇటలీతో ఎయిటీన్ ఎయిటీ టూలో క్రియేట్ చేశాడనమాట సో జర్మనీ ఎవరెవరితో అయింది ఇటలీతో ఆస్ట్రియాతో ఇది యాక్చువల్లీ దేనికంటే ఆస్ట్రియాని రష్యా నుంచి అండ్ ఇటలీని ఫ్రాన్స్ నుంచి కాపాడుకుంటానికి క్రియేట్ చేసుకున్నారనమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ రష్ ఆస్ట్రియా ఫ్రమ్ రష్యా ఇటలీ ఫ్రమ్ ఫ్రాన్స్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే రష్యాతో అలయన్స్ క్రియేట్ చేసుకున్నారనమాట ఎప్పుడు ఎయిటీన్ నైంటీ వన్లో ఓకేనా అండ్ బ్రిటన్తో నైన్టీన్ ఫార్టీలో సో ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలి నేను ఆల్రెడీ పైన మీకు చెప్పాను ఒకటి రెండు కొన్ని సినోనిమ్స్ చెప్పాను ఎలా గుర్తుంచుకోవాలి కంట్రీస్ అనేవి సో అవి గుర్తుంచుకుంటే ఇవి కూడా ఈజీగా గుర్తుండిపోతుంది దాని తర్వాత ట్రిపుల్ అంటే నైన్టీన్ నాట్ సెవెన్లో క్రియేట్ అయింది అండ్ ఆ కంట్రీస్ ఏంటి రష్యా ఫ్రాన్స్ బ్రిటెన్ సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పెట్టుకోండి ట్రిపుల్ అంటే అంటే అదొక ఎలయన్స్ యొక్క పేరు అని అంటే ట్రిపుల్ ఎలయన్స్ అన్నట్టు అనమాట అంటే మూడు కంట్రీస్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకున్నట్టు దాని తర్వాత ఈ ఈ మూడు కంట్రీస్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుంటాం వల్ల యూరోప్లో ఉన్న జర్మనీకి కొంచెం జెలసీ ఫీల్ అయిందనమాట అండ్ దానివల్ల కొ వాళ్ళల్లో వాళ్ళ మధ్య గొడవలు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయ్యిద్ది ఓకేనా సో ఫోర్త్ వచ్చేసి మిలిటరిజం మిలిటరిజంలో ఏమనుకుంటారంటే మనం ఏం సాధించాలనుకున్నా దాన్ని వార్తో సాధించగలం అండ్ వార్ ఈస్ ద బెస్ట్ మీన్స్ అనుకుంటారనమాట అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి ఎయిటీన్ హండ్రెడ్స్లో నుంచి స్టార్ట్ అయింది అండ్ నైన్టీన్ ఫోర్టీన్ కల్లా దాని పీక్స్కి వచ్చి వరల్డ్ వార్ వన్ అండ్ వరల్డ్ వార్ టూకి దారి తీసిందనమాట సో మనం ఇది ఎలా చెప్పొచ్చు ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి నైన్టీన్ ఫోర్టీన్ మధ్యలో చూసుకుంటే సిక్స్ బిగ్ పవర్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే చూసుకున్నామో అంటే ఖర్చు ఏదైతే చూసుకున్నామో మిలిటరీ మీద త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందనమాట అంటే బట్టి మనం చెప్పొచ్చు కదా దేని మీదైనా మనం మన ఖర్చు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే మనం ఏమీ కావాలనుకుంటున్నాం లేకపోతే మనకి ఏది నచ్చుతుంది అనేది చెప్పొచ్చు దాన్ని బట్టి కదా అసలు మిలిటరిజంలో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో మ్యాసివ్ ఆర్మీస్ క్రియేట్ ఆ ఆర్మీ యొక్క సైజు పెంచుకుంటూ వెళ్తుంది దాని తర్వాత రెండు రెండు కంట్రీస్ ఎవరి దగ్గర అయితే ఆర్మీస్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసుకుంటాం స్టార్ట్ అయ్యద్ది అండ్ దీనికోసం వాళ్ళ దగ్గరున్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకుంటూ వెళ్తారనమాట దాని తర్వాత పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని వార్ కావాల్సిందే అన్నట్టుగా క్రియేట్ చేస్తారనమాట సో ఈ త్రీ థింగ్స్ క్రియేట్ చేస్తాం వల్ల వార్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి బట్ ఈ వార్ వల్ల లాభం వచ్చింది అంటే ఎవరైతే ఈ వార్స్ కోసం వెపన్స్ తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళే బాగుపడ్డారనమాట బట్ ఈ వార్ వల్ల వేరే ఏ కంట్రీస్ బాగుపడినట్టు లేదు ఓకేనా హిస్టరీ మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు హిస్టరీలో ఓన్లీ ఫ్యాక్సే కాదు దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ప్రజెంట్లో అదే తప్పు ఏదైనా జరిగి ఉంటే ఫ్యూ పాస్ట్లో ఏదైనా తప్పు జరిగి ఉంటే ఫ్యూచర్లో ఎలా చేయకుండా ఉండొచ్చు అనేది హిస్టరీలో నేర్చుకుంటాం సో హిస్టరీ చాలామంది ఏంటంటే జస్ట్ నెంబర్స్ గుర్తు డేట్లు గుర్తుంచుకుంటాం పేర్లు గుర్తుంచుకుంటాం అనుకుంటారు బట్ అది కాదు రియాలిటీ రియాలిటీ ఏంటంటే మన తప్పులు తెలుసుకుంటాం అండ్ అయ్యే తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మిగిలింది మనం పార్ట్ టూలో చూద్దాం ఓకేనా మీకు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి థ్యాంక్ యూ